జంతువుల నుంచి ఆహార ఉత్పత్తి యాజమాన్య పద్ధతులు పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా ఇప్పుడు మనం తేనెటీగల పరిశ్రమ గురించి తెలుసుకుందాం. అసలు తేనెటీగల పరిశ్రమ అంటే ఏంటంటే, తేనె ఉత్పత్తి కోసం తేనెటీగలను పెంచడాన్ని తేనెటీగల పరిశ్రమ అని పిలుస్తారు. ఇది చాలా లాభదాయకం మరియు పర్యావరణ అనుకూలమైన పరిశ్రమ. ఎందుకు పర్యావరణ అనుకూలమైన పరిశ్రమ అంటే, ఇది మన పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఎలా? రెండు మొక్కల మధ్య పరాగ సంపర్కం జరగడానికి చాలా ఉపయోగకరంగా ఈ యొక్క తేనెటీగ ఉంది. ఎందుకంటే ఒక పువ్వులోని మకరందం మరొక పువ్వులోని మకరందం పిలిచడానికి వెళ్ళినప్పుడు ఒక పువ్వు నుంచి మరొక పువ్వులోకి పోలెన్ గ్రెయిన్స్ అంటే పరాగ రేణువుల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, ఆ ప్లేస్ నుంచి ఆ పువ్వు నుంచి ఈ పువ్వు వరకు ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా ఉపయోగకరంగా తేనెటీగ ఉంది. కాబట్టి తేనెటీగ అన్నది పర్యావరణ అనుకూలమైన పరిశ్రమ అని పిలుస్తారు. ఇది పంటల కోసం పరాగ సంపర్కంలో కూడా ఈ పరిశ్రమ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే భారతదేశంలో 5 రకాల తేనెటీగ జాతులు గుర్తించబడ్డాయి. మొత్తం భారతదేశంలో చూసినట్టయితే 5 రకాల తేనెటీగ జాతులు గుర్తించబడ్డాయి. అయితే ఈ యొక్క భారతదేశ జాతికి సంబంధించిన 5 రకాల తేనెటీగలు గురించి తెలుసుకోవాలంటే ఒక చిన్న స్టోరీ చూడండి. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఈ కింది వాటిలో భారతదేశంలో ఉండే 5 రకాల తేనెటీగల జాతుల్లో ఉన్నవేంటి, కాండేమిటి అని చెప్పి మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇవి గుర్తుంచుకోవాలంటే ఒక చిన్న స్టోరీ లాంటివి చెప్తాను, అది వినండి. నేను ఇప్పుడు ఒక కోడ్ చెప్తాను. ఆ కోడ్ ద్వారా భారతదేశంలో ఉండే 5 రకాల తేనెటీగల జాతుల గురించి చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీకి చెందిన వ్యక్తి చైనాలో ఉన్నాడనుకోండి. చైనాలో అప్పట్లో మనకు కరోనా అనేది మనకంటే ముందే వచ్చింది. అందుకోసం చైనాలో ఉండే ఒక అధికారి ఏపీకి చెందిన, అంటే ఇండియాలో ఉండే ఏపీకి చెందిన అతని యొక్క కింద పనిచేసే అధికారితో ఏం చెప్పాడంటే, నువ్వు ఫ్రీగా నిన్ను పంపించేస్తున్నాం. ఎక్కడికి పంపించేస్తున్నాం? మీ ఇండియాకే పంపించేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రోగం ఎక్కువగా ఉంది కాబట్టి నీకు ఫ్రీగానే ఇంటికి పంపించేస్తున్నాం. నువ్వేం చేస్తావు? మెల్లిగా ఇంటికి వెళ్ళి ఫ్లోర్ కింద దాంకో అని చెప్పి చెప్తాడు. ఇది మనకి కోడ్. చైనాలో ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నాడు. అక్కడ కరోనా ఉంది కాబట్టి అక్కడ అధికారి ఆ యొక్క కింద పనిచేసే ఏపీకి చెందిన అధికారితో ఏమన్నారంటే, నీకు ఫ్రీగా ఇంటికి పంపించేస్తున్నాం, అంటే ఇండియాకి పంపించేస్తున్నాం. ఇండియా నువ్వేం చేస్తావంటే, మెల్లగా వెళ్ళి ఏం చేస్తావు? ఫ్లోర్ కింద దాక్కో. అప్పుడు ఏమంటాడంటే, దీన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకునేదానికి సరేనా అని చెప్పి రిటర్న్ అడుగుతాడు. ఇదే మనకు కోడ్. ఫ్రీగా ఇండియాకి వెళ్ళి మెల్లగా ఫ్లోర్ కింద దాక్కో సరేనా అని చెప్పి ఆ అధికారి ఇండియాకి చెందిన అధికారితో చెప్తాడు. ఇండియాకి చెందిన అధికారి రాష్ట్రం చూస్తే ఏపీ కాబట్టి ప్రతి ఒక్క దాని ముందర ఏపీస్ అనేది ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ని ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఇతనికి మొత్తం చెప్తుంది ఏపీకి చెందిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్క పేరు ముందర కూడా ఏపీస్ అనే ఒక పేరు ఉంటుంది. ఇది మనకు జీనస్ పేరు. ప్రతి ఒక్క పేరు ముందర ఏపీస్ అనేది కన్ఫామ్గా వస్తుంది. ఇప్పుడు కోడ్ ప్రకారం చూద్దాం. ఫస్ట్ ఫ్రీ అంటే ఏపీస్ ఫ్రీగోనా. ఇండియా అంటే ఏపీస్ ఎండికా. మెల్లగా అంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏపీస్ మెల్లిఫోనా. ఫ్లోర్ అంటే ఏపీస్ ఫ్లోరా. తర్వాత దాకో అంటే డాట్ సెటా. సరేనా అంటే ఏపీస్ సెరీనా. ఇదే మనకు కోడ్. ఫ్రీ అంటే ఏపీస్ ఫ్రీగోనా. ఇండియా అంటే ఏపీస్ ఇండికా. మెల్లగా అంటే ఏపీస్ మెల్లిఫోనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియాకి సంబంధించింది అయితే ఏపీస్ మెల్లిఫోనా, యూరోపియన్కి సంబంధించింది అయితే ఏపీస్ మెల్లిఫెరా. మెల్లిఫెరా గురించి మనం మళ్ళీ చర్చిద్దాం. ఫ్లోర్ అంటే ఏపీస్ ఫ్లోరా.
డాకో అంటే ఏపిస్ డార్సెటా, సరేనా అంటే ఏపిస్ సెరీనా అని అర్థం. వీటి ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టచ్చు. అయితే మనం ఇప్పుడు చర్చించుకున్నాం ఏపిస్ సెరీనా అనే భారతదేశపు టెంటిగా ఒక సంవత్సరంలో 3 నుంచి 10 కిలోల తేనెను ఉత్పత్తి చేస్తుంది. ఏపిస్ సెరీనా అనే భారతదేశ టెంటిగా ఒక సంవత్సరంలో 3 to 10 కేజీస్ ఉత్పత్తి చేస్తే ఇప్పుడు మనకు వస్తుంది యూరోపియన్ టెనటిగా అయిన ఏపిస్ మెల్లిఫెరా. మెల్లిఫోనా అంటే ఇండియా, మెల్లిఫెరా అంటే యూరోపియన్. నీట్గా చదువుకోవాలి దీన్ని. మెల్లిఫోనా అంటే ఇండియా, మెల్లిఫోరా అంటే యూరోపియన్. ఇదెంత ఉత్పత్తి చేస్తుందంటే చాలా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది, 25 నుంచి 30 కేజీలు ఉత్పత్తి చేస్తుంది. అయితే మన పరిసరాల్లో లభించే ఏపిస్ సెరీనా అయితే 3 నుంచి 10 కేజీలు, ఏపిస్ మెల్లిఫెరా అయితే 25 నుంచి 30 కేజీలు ఉత్పత్తి చేస్తుంది. ప్రాచీన కాలం నుంచి మనిషి తేనెతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ మనకు తేనె గురించి మొదటి నిదర్శనం ఎక్కడి నుంచి లభించిందంటే మనకు సాధారణంగా అందరూ విని ఉంటారు ఈజిప్ట్ నుంచి. మనకు ఈజిప్ట్లో మమ్మీ పూడ్చిన దగ్గర మనకు పురాతనకు సంబంధించిన తేనె అనేది లభించింది. దీని ద్వారా తేనె అనేది ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంది అని చెప్పి మీరు విని ఉంటారు. కానీ తేనెకు సంబంధించి మొట్టమొదటి ఆధారం లేదా మొట్టమొదటి నిదర్శనం ఎలా ఆదిమానవుడు తేనెను ఉపయోగిస్తున్నాడని చెప్పి ఎలా తెలిసిందంటే రాళ్ళ మీద గీసిన చిత్రాల ఆధారంగా ఈ యొక్క తేనెని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఈజిప్ట్ దేశస్థులకు తేనె గురించి 400 సంవత్సరాల పూర్వమే తెలుసు. 4000 సంవత్సరాల పూర్వమే ఈ యొక్క ఈజిప్షియన్కి తేనెకి సంబంధించిన సమాచారం గురించి తెలుసు. అయితే ఋగ్వేదంలో తేనెతీగలు మరియు తేనె గురించి సంబంధించిన ప్రస్తావన ఉంది. అయితే ఈ ఋగ్వేదం ఎప్పుడు రాయబడిందంటే 3000-2000 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడింది ఈ ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో తేనెకి సంబంధించి ఎటువంటి చర్చ జరిగిందంటే తేనె అనేది చాలా దివ్యమైన ఔషధం అని చెప్పి తెలిసింది. ఇక్కడ మీరు ఆర్డర్ చూడొచ్చు 4000, 3000, 2000. ఇంకా చూసినట్టయితే 4000 సంవత్సరాల పూర్వం ఈజిప్ష్ దేశస్థులకు తేనెటీగల వలసలు మరియు తేనెటీగల పెంపకం గురించి తెలుసు. 3000-2000 సంవత్సరాల మధ్యకాలంలో ఈ ఋగ్వేదాన్ని రాశారు. ఋగ్వేదంలో తేనెకు సంబంధించి తేనె అనేది చాలా దివ్యమైన ఆహారంగా ఈ ఋగ్వేదంలో భావించారు. తేనెటీగల సమూహంలో చూస్తే రాణి ఈగ కేవలం ఒకటే ఉంటుంది. అయితే ఈ రాణి ఈగ జీవితకాలం చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ 4000 ఉంది కదా, 4000 ఎందుకు రాసాం? మీరు మళ్ళీ రివిజన్ చేయండి. ఈజిప్ట్ దేశస్థులకి తేనెటీగల వలసలు, తేనెటీగల పెంపకం గురించి 4000 సంవత్సరాల క్రితమే తెలుసు. ఈ 4000ని ఇక్కడ తీసుకుందాం. 4000 ఉంది కదా, ఒక 0 తీసేద్దాం, 400. దీన్ని ఏం చేద్దాం, 2 మరియు 3తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 800, 1200. 400, 2, 800, 400, 3, 1200. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఇక్కడ నుంచి గ్యాదర్ చేసాం. చూడు, రాణి ఈగ ఎంతకాలం బతుకుతుందంటే 2 నుంచి 3 సంవత్సరాలు బతుకుతుంది. అయితే ప్రతిరోజు ఎన్ని గుడ్లు పెడుతుందంటే 800 నుంచి 1200 గుడ్లు పెడుతుంది. ఎందుకు ఇన్ని గుడ్లు పెడుతుంది, ఇది ప్రతిరోజు రాణికి సంబంధించి సరైనదని చెప్పి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రతిరోజు పెడుతుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు 800 నుంచి 1200 గుడ్లు పెడుతుంది. ఎందుకు ఇన్ని పెడుతుంది, రాణికి ఏం పని లేదు, కేవలం గుడ్లు పెట్టడమే ప్రధాన బాధ్యత, కాబట్టి అన్ని గుడ్లు పెడుతుంది. ఇది 2 నుంచి 3 సంవత్సరాల కాలం వరకు బతుకుతుంది. అయితే మనకు రెండవ రకం ఈగ గురించి తెలుసుకుంటే కూలి ఈగలు. ఈ కూలి ఈగలు ఎంతకాలం బతుకుతుందంటే 5 నుంచి 6 వారాల పాటు బతుకుతుంది. ఇక్కడ మనం చూద్దాం ఈ కూలి ఈగలు ఏం చేస్తాయంటే పుట్టినప్పుడు యాక్టివ్గా ఉంటాయి. ఏ జీవైనా సరే పుట్టినప్పుడు యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి తన సగజీవిత కాలాన్ని అంటే 6 వారాలు జీవిస్తుంది అనుకోండి, ఒక 3 వీక్స్ కాలం. మొదటి 3 వీక్స్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఏం చేస్తాయి, తేనె తుట్టే లోపలే పనిని నేర్చుకుంటాయి. అప్పుడే పుట్టాయి కదా, యాక్టివ్గా ఉంటాయి కదా, ఎవరైనా సరే పని నేర్చుకోవాలి. కాబట్టి తేనె తుట్టే లోపలే ఉండి తేనె పట్టి లోపలే పనిచేస్తాయి. ఇక్కడ ఏం చేస్తాయి, మైనాన్ని స్రవిస్తాయి, తేనె టీగ పిల్లలను పోషించడం అనే పనులు చేస్తాయి. నెక్స్ట్ 3 వీక్స్ పెద్దగా అవుతాయి కదా, దీనికి స్వేచ్ఛ లభిస్తుంది అనుకోండి, ఏం చేస్తాయి,
తేనెపట్టు వెలుపలకు వెళ్ళి పనిచేయడం ప్రారంభిస్తాయి. వెలుపలికి వెళ్ళి మకరందాన్ని సేకరించడం, పరాగ రేణువులు సేకరించే పనులు చేస్తాయి. ఇక్కడే పరాగ రేణువులు ఎప్పుడైతే సేకరిస్తాయో, ఒక పువ్వు నుంచి మరొక పువ్వు మధ్య వాళ్తాయి కాబట్టి, ఒక పువ్వులోని పరాగ రేణువులు మరొక పువ్వులోని పరాగ రేణువుల మీద పడతాయి కాబట్టి యాక్టివ్గా ఈ విధంగా పరాగ సంపర్కం జరిగి మనకు పర్యావరణ సమతుల్యత అనేది ఈ యొక్క ఈగలు అనేవి కాపాడుతున్నాయి. తర్వాత చూసినట్టయితే డ్రోన్లు, డ్రోన్లనే మనం మగ ఈగలు అని పిలుస్తాం. అయితే ఇవి మగ ఈగలు. చూడు, మనకు ఆడ ఈగలు అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి రాణి ఈగ. కూలి ఈగలు ఎటువంటి ఈగలు అంటే వెందే ఆడ ఈగలు. వెందే ఆడ ఈగలు అయితే కూలి ఈగలు, ఆడ ఈగ కంప్లీట్ ఆడ ఈగ అయితే రాణి ఈగ, మగ ఈగలు అయితే డ్రోన్. డ్రోన్ ఎంతకాలం బతుకుతుంది? 57 రోజులు బతుకుతుంది. చూడు, ఇక్కడ మనం తేనెటీగలు వాటి జీవించే కాలం ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి, అవరోహణ క్రమంలో అమర్చండి అంటే మనం అమర్చాలి. మనకు తెలిసింది రాణిగ చాలా ఎక్కువ కాలం జీవిస్తుంది కాబట్టి అవరోహణ క్రమంలో అమర్చుదాం. రాణిగ 2 to 3 ఇయర్స్ బతుకుతుంది కాబట్టి మొదటి రాణిగ, తర్వాత డ్రోన్లు 57 రోజులు బతుకుతాయి, తర్వాత డ్రోన్లు, తర్వాత కూలీగలు. కూలీగలు 5 to 6 మనకు వారాలు బతుకుతాయి కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 35 to 42 రోజుల వరకు మాత్రమే, లేదా 35 to 42 రోజులు మాత్రమే పెడతాయి కాబట్టి తక్కువ కాలం అయితే కూలీగలు అనేవి బతుకుతాయి. తర్వాత డ్రోన్లు యొక్క ముఖ్యమైన పని ఏంటంటే ఏం చేయవు, కేవలం సంపర్కంలోనే పాల్గొంటాయి. వీటి ప్రధానమైన పని సంపర్కంలోనే పాల్గొనడం మాత్రమే. సంపర్కం తర్వాత ఈ యొక్క డ్రోన్లు అనేవి చనిపోతాయి. ఎందుకు చనిపోతాయి? ఈ యొక్క ప్రత్యుత్పత్తి సమయంలో ఆ యొక్క ఉదరకోశం పగిలిపోవడం ద్వారా మగ ఈగలు అనేవి చనిపోతాయి. అయితే ఈ యొక్క ప్రత్యుత్పత్తి ఎక్కడ జరుపుకుంటాయని చెప్పి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఈ యొక్క తేనెటీగలు అనేవి ప్రత్యుత్పత్తి అనేది, ఏది సంపర్కం అనేది కేవలం గాలిలో మాత్రమే జరుపుకుంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సంపర్కం అనేది కేవలం గాలిలోనే జరుపుకుంటాయి. అయితే మన మకరందపు వనరులు అంటే వీటికి కూలీగలు చూడవచ్చు, తను బతికే తర్వాతి 3 వారాల్లో ఏం చేస్తాయి? తేనెటీగ వెలుపలికి వెళ్ళిపోయి ఈ యొక్క మకరందాన్ని సేకరిస్తాయి కదా. అయితే మకరందపు వనరులు ఎక్కడ ఉన్నాయి? యాక్చువల్గా మకరందం ప్లస్ పరాగరేణువులు ఆ యొక్క సోర్స్గా అంటే కలిగి ఉన్న మొక్కలను తేనెటీగలకు చాలా ఇష్టం కాబట్టి ఇటువంటి వనరులు కలిగి ఉన్న మొక్కలనైతే తేనెటీగల వృక్ష జాతులు లేదా బీ ఫ్లోరా అని అంటారు. చాలా వరకు అన్ని మొక్కలలో కూడా మకరందం అనేది లభిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సమూహంలోని ఈగలు మరొక సమూహంలోని మకరందాన్ని కూడా చాలా వరకు దొంగిలించడానికి అవకాశం ఉంది. అయితే తేనెటీగలు స్రవించే మైనం కావచ్చు, తేనెటీగల విషయం కావచ్చు, చాలా ఆర్థికపరమైన విలువ కల ఉత్పత్తులు. తేనెటీగల విషయాన్ని హోమియో వైద్యంలో ఉపయోగిస్తారు, ఎపిస్టించర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. యొక్క ఎపిస్టించర్ అనేది కీళ్ళ నొప్పులలో ఉపయోగిస్తారని చెప్పవచ్చు. మరియు తేనెటీగల మైనం మనం చూడవచ్చు, కొవ్వొత్తుల తయారీ, బూట్ల పాలిష్, చెప్పుల పాలిష్ లాంటి ఇంకా అలంకరణ వస్తువులు తయారు చేయడంలో ఈ యొక్క తేనెటీగల యొక్క మైనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మరియు పారిశ్రామికంగా తేనెపట్లు చాలా వరకు ఏర్పాటు చేస్తారు. ఇవి ఎలా ఉంటాయంటే, సాధారణంగా కృత్రిమ తేనెపట్లు ఎలా ఉంటాయంటే ప్రవేశపు తీగ ఉంటుంది, వలలు ఉంటాయి, లోపలి కప్పు, పైకప్పు, పొదిగే గది, ఫ్లోర్ గార్డ్, ఫ్లోర్ బోర్డ్ లాంటి ఈ యొక్క రకరకాల పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకా మనం చూసినట్టయితే ఎక్కడైతే తేనె పెడతారో ఈ యొక్క తేనెని దొంగిలించడానికి ఏదైనా సరే ఒక సోర్స్ ఉంటే దాన్ని దొంగిలించడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అదేవిధంగా తేనె పట్టు ఉంది, తేనె పట్టు కోసం వాటిని సేకరించడం కోసం చీడ పురుగులు కావచ్చు, పరభక్షకులు, ప్రెడేటర్స్ కావచ్చు ఈ యొక్క తేనె పట్టు పైన దాడి చేస్తాయి. ఎక్కువగా దాడి చేసేవి ఏమిటంటే మైనపు పురుగులు మైనాన్ని దొంగిలిస్తాయి. కందిరీగలు, తుమ్మెదలు, తునిగలు ఇవన్నీ కూడా ఎక్కువగా దాడి చేస్తాయి తేనె పట్టు పైన. అయితే మనం ఈ యొక్క తేనెను సంరక్షించుకోవడం కోసం వీటన్నిటి నుంచి రక్షణ కల్పించాలి. తేనెని తినే జంతువులను చూస్తే ఎలుగుబంటి తింటుంది, ప్లస్ హనీ బర్జర్ అనేది కూడా తేనెని తింటుంది. ఇది మనకి ఈరోజు క్లాస్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.